हाय फ्रेंड्स, वेलकम टू स्नेहितुल वंटिल्लु। फ्रेंड्स, ई रोज़ रेसिपी वेज कीमा करी। चाला सिंपल गा प्रिपेर चेसुकोवच्चु। इदी मनकु रोटीस लोकी, पराटा लोकी, अलागे पूरी लोकी मंची कॉम्बिनेशन। वेज कीमा अंटे सोया ग्रान्युल्स तो चेसे कर्रीस अंडी। सोया ग्रान्युल्स लो प्रोटीन एक्कुवगा उंटुंदी। नॉन वेज तिनने वाल्लकी प्रोटीन कोसम इदी चाला मंची ऑप्शन। वेट लॉस की कूडा चाला यूज अवुतुंदी। एक्कुव टाइम तीसुकोदंडी। सोया ग्रान्युल्स त्वरगा कुक अवुतायि, मनं ईजीगा प्रिपेर चेसुकोवच्चु। इप्पुडु ई कर्री एला चेयालो चूद्दामु। ఒక బౌల్లోకి ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకోండి. అందులో ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం తీసుకున్న సోయా గ్రాన్యువల్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్ సోయా గ్రాన్యువల్స్ తీసుకున్నాను. మనం వేసుకున్న సోయా గ్రాన్యువల్స్ అన్నీ వాటర్లో మునిగేలాగా గరిటెతో మిక్స్ చేసుకోండి. 2 to 3 మినిట్స్ కుక్ చేసుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ చల్లారిన తరువాత గ్రాన్యువల్స్ని ప్రెస్ చేస్తూ వాటర్ అంతా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తరువాత కడాయి తీసుకొని అందులో ఒక 2 to 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసాను, 3 బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, 5 నుంచి 6 లవంగాలు వేసుకోవాలి, 1 ఇలాచీ వేసుకోండి, 1/2 టీ స్పూన్ పెప్పర్ కార్న్స్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని స్పైసెస్ అన్నిటినీ మనం ఫ్రై చేసుకుందాము. 2 నుంచి 3 గ్రీన్ చిల్లీస్ని స్లిట్స్లా కట్ చేసుకొని వేసుకోండి. సన్నగా తరిగిన ఆనియన్స్ని 1 కప్ వరకు వేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాము. తరువాత 3 మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని టొమాటోస్ బాగా కుక్ అయ్యే వరకు లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాము. 2 to 3 మినిట్స్ టొమాటోస్ కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని మనం కుక్ చేసుకుందాము. ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. క్లీన్ చేసి ఉంచుకున్న గ్రీన్ పీస్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా టొమాటోస్ బాగా మెత్తగా కుక్ అయిన తర్వాత కర్రీకి సరిపడా కారాన్ని వేసుకుందాము. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తరువాత ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కర్రీ బాయిల్ అవుతున్నప్పుడు మనం ప్రెస్ చేసి పక్కన పెట్టుకున్న సోయా గ్రాన్యువల్స్ని వేసుకుందాము. ఇలా గ్రాన్యువల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తరువాత ఇందులో 1/2 గ్లాస్ వరకు మనం వాటర్ వేసుకోవాలి. తరువాత ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము. మీరు చెక్ చేసుకొని సరిపోకపోతే కర్రీ చివరిలో కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని గ్రాన్యువల్స్ అన్నీ బాగా కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కర్రీ ఇలా కుక్ అవుతూ ఉంది. ఇందులో ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. సో ఇక లిడ్ క్లోజ్ చేయకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకుందాము. వాటర్ ఇలా మొత్తం ఎవాపరేట్ అయిన తర్వాత ఇందులో కొంచెం మనం కసూరీ మేతి వేసుకోవాలి. కసూరీ మేతిని ఇలా హ్యాండ్తో క్రష్ చేసుకొని వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుందాము. ఫ్రెండ్స్, మనకు సోయా గ్రాన్యువల్స్తో కర్రీ రెడీ అయింది. వెజ్ కీమా కర్రీ అండి. హై ప్రోటీన్, వెయిట్ లాస్కు చాలా యూజ్ అవుతుంది. మనకు రోటీస్లోకి, పరాటాలోకి, పూరీలోకి మంచి కాంబినేషన్. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే స్నేహితుల వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మా కొత్త వీడియో నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.